ఊరంతా నిర్మానుష్యం, చుట్టూ కూలిన గోడలు, మట్టి దిబ్బల్లా మారిన ఇండ్లు, అంత శ్మశాన నిశ్శబ్దం, జనాలు లేక దేవుడు ఒక్కడే ఒంటరిగా ఉన్న ఊరు. అవును, మీరు వింటున్నది చూస్తున్నది నిజమే. ఇదే నేను పుట్టి పెరిగిన మా ఊరు. తాతలు తండ్రులు ఎన్నో కళలతో కట్టిన ఇండ్లు ఇప్పుడెలా. ఇది ఏదో భూకంపం వల్ల, సునామీ రావడం వల్ల, లేక వానలు వరదలు లాంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల జరిగిన విధ్వంసం కాదు ఇది. మరేంటనుకుంటున్నారా? ఈ స్టోరీ చూడండి, మీకు అర్థమవుతుంది. ఒకప్పుడు ఎంతో అందమైన గ్రామం మాది. చుట్టూ పచ్చని పొలాలు, ప్రక్కనే గలగల పారేటి వాగు, స్వచ్ఛమైన అడవి గాలి. మా ఊరి సొంతం. మా ఊరి పేరు మీలో చాలామంది వినే ఉంటారు. సింగరేణి యాజమాన్యం ఎంతో ప్రతిష్టాత్మకంగా భారతదేశంలో మరెక్కడా లేనటువంటి అత్యాధునిక టెక్నాలజీలతో నడుపుతున్న అడ్రియాలా లాంగ్వాల్ ప్రాజెక్ట్ తెలుసు కదా? ఆ అడ్రియాలా మా ఊరే. ఇది నేను పుట్టి పెరిగిన ఇల్లు. మా తాత మా నాన్న ఎంతో ప్రేమగా కట్టిన మా ఇల్లు ఇప్పుడెలా. మా గ్రామంలో ఎక్కువ కుటుంబాలు వ్యవసాయం చేస్తూ మరియు కల్లుగీత కార్మికులుగా ఉండేవారు. ఎంతో ప్రశాంతంగా ఉన్న మా ఊరిలో 10 సంవత్సరాల క్రితం ఒక్కసారిగా అలజడి. దానికి కారణం ఓపెన్ కాస్ట్ మైనింగ్. ఇకప్పటి నుండి ఊరి ప్రజలు కంటి మీద నిద్రకు కరువైనారు. ఊరు చుట్టూ రణగొన చప్పుళ్ళు, నిత్యం ఊరిని కమ్మేసే దుమ్ము ధూళి, అంతుచిక్కని వ్యాధులు, ఏ రోగాలు ఎందుకు వస్తున్నాయో కూడా అంతుపట్టకుండా దుర్భర జీవితం. కళ్ల ముందే తాము కట్టుకున్న స్వర్గంలాంటి ఇల్లు పేలడం శబ్దాలకు కొద్ది కొద్దిగా కూలిపోతుంటే ఏమీ చేయలేని నిస్సహాయత. అలా ఎన్నో బాధలు పడుతూ భయం భయంగా కాలాన్ని వెళ్ళతీశారు. ప్రభుత్వం మీద పోరాటంలో గ్రామ ప్రజలు నానా రకాలుగా ప్రాధేయపడినా, ఎన్ని ఆర్జీలు పెట్టుకున్నా, ఎన్ని ధర్నాలు చేసినా కూడా ఫలితం లేకుండా పోయింది. సామధాన దండోపాయాలతో మా గ్రామ ప్రజలను ఓడించింది ప్రభుత్వం. ఇది కేవలం పాలకులు చేసిన వినాశనం. ఊరు వదిలి వెళ్ళడానికి సింగరేణి యాజమాన్యం ఎన్ని పరిహారాలు ఇచ్చినా కన్న తల్లి లాంటి ఊరిని వదిలి వెళ్ళలేక ప్రజలు ఏడ్చిన ఏడుపులు అరణ్య రోదంలాగే మిగిలాయి. మా గ్రామ ప్రజలను ఊరి నుండి వెళ్ళగొట్టడానికి ప్రభుత్వం అన్ని అడ్డదారులను వాడుకుంది. చివరకు ఊరుకు కరెంటు నిలిపివేసి కనీసం తాగడానికి నీరు దొరకకుండా చేసింది. ఇక చేసేదేమిలేక పుట్టి పెరిగిన ఊరు వదిలి వెళ్ళలేక ఎంతో మనోవేదనకు గురైనారు మా గ్రామవాసులు. పర్యావరణాన్ని వెక్కిరిస్తూ స్థానికులకు మరణశాస్త్రాన్ని రాస్తుంది ఈ మైనింగ్. ఈ ఓపెన్ కాస్ట్ లాంటి రాక్షస్ మైనింగ్ వల్ల గోళ్ళు చెదిరిపోతున్నాయి,
ఒళ్ళకు ఒళ్ళే కదిలిపోతున్నాయి. అభివృద్ధి పేరుతో పొడమిని త్రవ్వి భావి తరాల భవిష్యత్తును పూడ్చిపెట్టడం అందరిలో ఆందోళన కలిగించే అంశం. ఈరోజు మా ఊరు, రేపు ఇంకో ఊరు, ఇలా ఇంకెన్ని ఊళ్ళు ఈ అభివృద్ధి మాటను బలి అవ్వాలో. చివరిగా ఒక్క మాట, ఊరిలో జనాలను నయానో భయానో ఓల నుండి వెళ్ళగొట్టారు, కానీ ఆ అంజన్ దేవుణ్ణి అక్కడే వదిలేశారు. పాపం అంజన్న ధూపదీప నైవేద్యాలు లేక కనీసం మొక్కేవాడు కరువై దీనంగా చూస్తున్నాడు. ఇకనైనా ఆ అంజన్న ఆలయానికి శాప విమోచన కలగాలని కోరుకుంటున్నా. మనం ప్రకృతిని పరిహాసం చేస్తూ అభివృద్ధి వైపు వేసే ఒక్కో అడుగు చివరికి వినాశనంకే దారితీస్తుంది. జై హింద్.